హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి, సూపర్ వ్లాగ్ తోటి అయితే వచ్చేసాను. మంచి రెసిపీ చూపిద్దామని అయితే నేను అనుకుంటున్నా. ఏంటి అని అంటే దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీలోకి కాంబినేషన్ ఏంటి, మిర్చి కషాయం కానీ ఏదైనా మంచి కర్రీ కానీ ఉంటే మనం దమ్ బిర్యానీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే నాకు క్యాప్సికమ్ దొరకలేదు, ఇంకా మిర్చి కూడా మంచిది దొరకలేదు, అందుకని టమాటాలు అయితే మంచివి తీసుకొని వచ్చాను. టమాటా స్టూ చేస్తాను. అందులోనూ మన సబ్స్క్రైబర్ ఒకరి టమాటా స్టూని ఫుల్ లెంత్ బ్లాగ్ పెట్టమని చెప్పారు. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం, రండి. మరి బటానీ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నవైతే రెడ్ ఎల్లో బెల్ పెప్పర్. బీనీస్ కొన్ని తీసుకోవాలి. ఎక్కువ వెజిటేబుల్స్ కూడా తీసుకోవద్దు, ఎందుకంటే చాలా వెజిటేబుల్స్ అయిపోతాయి కదా. క్యారెటు, ఆలు, బీనీసు, బెల్ పెప్పరు, కాలీఫ్లవర్, బటానీ. ఇప్పుడు బటానీ సీజన్ కదా, బటానీ కూడా దొరుకుతున్నాయి మనకి. అందుకనే మనం ఒక 70% వరకు అన్ని వెజిటేబుల్స్ని ఒకసారి అయితే ఉడకబెట్టుకోవాలి. క్యారెటు, బీనీసు, కాలీఫ్లవరు, ఆలు, ఇంకేమన్నా వేసుకుంటే కూడా మీరు ఉడకబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ బెల్ పెప్పరును ఇంకా రెండు బెల్ పెప్పర్స్ వేసా, ఎల్లో అండ్ రెడ్, అవి చూసారు కదా. పీస్ కూడా ఉడకబెట్టద్దు, అంటే బటానీ అవి ఉడకబెట్టద్దు, అవి పక్కన పెట్టి పెట్టుకోవాలి. ఇవైతే 70% ఉడికితే చాలు మనకు, తీసేసి కూల్ వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇక్కడైతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే చాలు, మనకి దమ్ బిర్యానీ హోటల్లో కూడా రాదు, అంత మంచి టేస్టీగా మనం చేసుకోవచ్చు. ఇక్కడ 1 అవర్ నానబెట్టాలి. బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ మనకు కావాలి దమ్ బిర్యానీలోకి, అందుకని పొడుగు పొడుగ్గా తరుక్కున్న ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే నేను ఇక్కడ ఆనియన్స్ వేయించుకుంటున్నాను, బియ్యం నానబెట్టుకున్నాను. మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ నెయ్యి కూడా వేస్తే, నెయ్యితో చేస్తేనే ఈ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది డాల్డా వేసి చేస్తారు, కానీ డాల్డా ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు నాకు తెలిసి. మనకు ఆనియన్స్ ఫ్రై కావాలి బ్రౌన్ కలర్లో రావాలంటే చిటికెడు ఉప్పు వేస్తే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి దబ్బున అయితే ఫ్రై అవుతుంది. ఇక్కడ మనకి వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయాయి. స్టవ్ బంద్ చేసేటప్పుడు అయితే నేను ఇక్కడ బటానీ తీసుకొచ్చానని చెప్పా కదా. బటానీ కూడా చాలా రేటు ఉందండోయ్, కానీ మనం టేస్టీగా తినాలనుకున్నప్పుడు మనం రేటు గురించి ఆలోచించద్దు. నేను ఇక్కడ బెల్ పెప్పరును అవి కూడా వేసేసాను. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తీసేసి నేనైతే పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం అయితే వాటర్ మళ్ళీ పెట్టుకున్నాను. 2 గ్లాసెస్ బిర్యానీ రైస్ తీసుకున్నా కదా, ఆ రైస్ కోసం మనం ఉడకబెట్టుకోవడానికి ఇందులో 1 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని 1 స్పూన్ అయితే సాజీరా వేసుకున్నాను. ఈ బాయిల్ అయిన తర్వాత ఈ వాటరు మనం బిర్యానీ రైస్ నానపెట్టుకున్నాం కదా 1 అవర్, ఆ రైస్ని అయితే ఇందులో వేసేసుకొని రైస్కి సరిపడ సాల్ట్ కూడా నేను ఇందులోనే వేసేసుకుంటాను. ఇక్కడైతే కంపల్సరీగా రైస్ అయితే 1 అవర్ అయితే నానబెట్టాలి. ఆ రైస్ నానితేనే ఈ దమ్ బిర్యానీకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మనం చేసే ప్రాసెస్లో కరెక్ట్గా చేయకపోతే మటుకు టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇప్పుడు రైస్ స్టవ్ మీద పెట్టాను కదా, ఇంకా కర్రీకి దమ్కి నేను రెడీ చేస్తాను. మనం కూరగాయలన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కూరగాయలన్నీ ఫస్ట్ లేయర్ లాగేసి కొంచెం పుదీనా వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక లేయర్ లాగా అయితే వేసుకోవాలి. లేయర్ లాగా వేసుకున్నాకైతే ఇక్కడ నెయ్యి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, నెయ్యి అయితే మనం ఫస్ట్ ఒక లేయర్ మీద వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం రైస్ అయితే వేయాలి. వెజిటేబుల్స్కి అయితే నేను ఉప్పు ఉడికేటప్పుడే వేసాను, రైస్లో అయితే రైస్లోకి సరిపడ కూడా వేసేసాను. మళ్ళీ సాల్ట్ ఎక్కువ యాడ్ చేయకండి. నేను ఇక్కడ గరం మసాలా వేస్తున్నాను, మీ ఇష్టం అది. మీరు ఏ గరం మసాలా యూజ్ చేస్తే ఆ గరం మసాలా అయితే యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఇంట్లో గరం మసాలా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గరం మసాలాతో పాటు మెయిన్గా కావాల్సింది, బయట క్రీమ్స్ దొరుకుతాయి కానీ నాకు ఆ క్రీమ్స్ యూజ్ చేయడం ఇష్టం లేక నేను గట్టి పెరుగు అయితే తెప్పించుకొని నేనైతే ఇక్కడ పెరుగును యూజ్ చేశాను. పెరుగు కూడా నేను ఉడగట్టేసి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఆ పెరుగు అయితే నేను ఈ మసాలాల్లోకి వేశాను. నేను ఇందాక మీకు వాటర్లో వేసినప్పుడు కానీ రైస్లో వేసినప్పుడు కానీ చూపించలేదు కదా అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ మీకోసం చూపిస్తున్నాను.
ఇక్కడ ఒక లేయర్ అయితే కర్రీ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. పెరుగు కూడా వేశాను, గరం మసాలా కూడా వేశాను, సాల్ట్ కూడా వేశాను. ఇప్పుడు మనకి అక్కడ 80% రైస్ ఉడికిన తర్వాత ఇక్కడ మనం ఒక లేయర్ బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అదంతా మనం కర్రీ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాను, నేను ఆల్రెడీ పెట్టుకున్నది మళ్ళీ తీసి పెట్టుకున్నాను. మళ్ళీ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అలాగని 1 కిలో రైస్కి 1 కిలో నెయ్యి అయితే పట్టదు. ఇక్కడ నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మనం టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ తోటి కవర్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక బియ్యం పిండి కానీ గోధుమ పిండితోటి కలిపి ఆ మూతకు మొత్తం క్లోజీగా పెడతారు. నేనైతే అలా పెట్టలేదు, టిష్యూ పేపర్స్ అయితే వేసి కవర్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. 80% ఉడికిన రైస్ ఏమో ఫస్ట్ లేయర్ మీద వేస్తాము. ఇక్కడ మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇంకా రైస్ ఉడకాల్సిన పని లేదు, అది పైన వేస్తే మనకి దబ్బున కుక్ అయిపోతుంది. ఇక్కడ నేను టిష్యూ వేసానని చెప్పాను కదా, 4-5 టిష్యూస్ అయితే ఇక్కడ నాకు పట్టాయి. అవన్నీ వేసిన తర్వాత చిన్న సెగ మీద ఒక 15-20 మినిట్స్ అయితే మనం పైన మూత పెట్టిన తర్వాత బరువు ఏదైనా పెట్టాలి. నేనైతే మా ఇంట్లో ఒక చిన్న గుండ్రాయి ఉంది దంచుకునేది మసాలాలు అవన్నీ, అదైతే నేను పెట్టాను. ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి. నేను పైన వేయడము మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి మీకు ఈ టిష్యూస్ అన్నీ తీసేసి ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. వేసుకుంటే మనకి మనం సర్వ్ చేసుకునేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది. అందుకని మళ్ళీ టిష్యూస్ అన్నీ ఒకసారి తీసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ అయితే నేను స్టవ్ మీద అయితే పెట్టాను. మనం ఎంత చేసుకున్నా హడావిడి హడావిడి పడుకుంటూ మనం చేస్తే మటుకు టేస్ట్ అనేది అయితే మిస్ అవుతుంది. ఇక్కడైతే నేను దమ్కి అయితే రెడీ చేస్తున్నాను. దమ్ బిర్యానీ కోసం చిన్న సెగ మీద మూత పెట్టి ఒక రాయి అయితే పెట్టాను బరువు బయటికి అయితే గాలిపోకుండా. మూత పెట్టాక మీరు ఇలా బరువు పెట్టకపోయినా కూడా పర్వాలేదు, గోధుమ పిండి కలిపి ఆ మూతకి దానికి మొత్తం పెట్టేస్తే కూడా అయిపోతుంది. ఇక్కడైతే దమ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మీరు కూడా చూసేసేయండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఒకరు టమాటా స్టూ అడిగారని చెప్పాను కదా, ఆ టమాటా స్టూ ప్రిపరేషన్ అయితే చూద్దాం. వాళ్ళు కూడా చూసి చేసుకున్న తర్వాత నాకు కామెంట్ చేయండి, మరి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే 1/2 కిలోకి పైన మంచి టమాటాలు పెద్ద పెద్దగా గట్టిగా ఉండాలి. ఇక్కడ టమాటాలు కాయలుగా మనం కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు ఉంచుకుంటే చాలు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా అయితే ఇక్కడ మనం వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడైతే టమాటాలు 1 విజిల్ కోసం నేను కుక్కర్ పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇక్కడ పసుపు ఉప్పు అయితే టమాటాలకు సరిపడంత వేస్తున్నాను. ఇక్కడ గరం మసాలాలు కానీ ఏవైనా సరే ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. నేను చేసిన ప్రాసెస్లో అయితే మీరు చేస్తే ఇంకెప్పుడు కూడా టమాటా కర్రీ మసాలాలలో అయితే మీరు తినరు. నేను ఇక్కడ మిక్సీలో చూపించాను కానీ ఉల్లిపాయ, పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లమెల్లిపాయ పేస్టు వేయించుకోవాలి. కొబ్బరి అయితే ఫ్రెష్గా ఉండాలని కూడా చెప్పాను. కొబ్బరి, కాజు అయితే పచ్చివే మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి అయితే కొంచెం వేసుకోవాలి, కాజు ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ పల్లీలు కానీ గసగసాలు కానీ దాల్చినచెక్క లవంగం కానీ ఏవి కూడా నేను యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనకి కూర టేస్ట్గా ఉండాలి, మసాలాలు తక్కువగా ఉండాలి, సింపుల్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అని అంటే మటుకు ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఒక ఫుల్ కొబ్బరికాయ కూడా చిప్ప కూడా వేయలేదు. ఇదైతే మెత్తగా పేస్ట్ అవ్వాలి, ఇక్కడ బరక బరకగా అయితే ఉండద్దు. ఇట్లా చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయి, అల్లమెల్లిపాయ పేస్టు, పుదీనా వేయించుకోవాలని చెప్పాను కదా, ఈ పేస్ట్నైతే మనం ఈ వేయించుకున్న దాన్ని ఇందాక మనం బరకగా కాజు కొబ్బరి పట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ అనేది వేగినవి పచ్చివాసన పోవాలి. ఎందుకంటే మనం టమాటాలు ఆల్రెడీ కుక్కర్లో 1 విజిల్కి అయితే పెట్టాం. ఇది మెత్తగా పేస్ట్ అవ్వాలి, బరక బరకగా ఉండద్దు. ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. మెత్తగా అయిన తర్వాత మనకి టమాటాలు ఆల్రెడీ 1 విజిల్ వచ్చింది కదా, తీసుకొచ్చి అందులో కలిపేసేయాలి.
మన టమాటా కూరకైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇప్పుడు టమాటాలు అయితే చల్లగా అయిపోయినాయి. ఇక్కడ నేను కొబ్బరి, కాజు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా, అల్లమెల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టింది, మెత్తగా అయింది, తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసేసాను. ఇప్పుడు నేను కారము కలర్ కోసం ఒకటి, కారం కూడా తక్కువ ఉండాలి. ఇందాక మనం కొబ్బరి పేస్ట్లో అయితే 4-5 పచ్చిమిరపకాయలు వేసాం కదా, అందుకనే ఇప్పుడు పిల్లలు తినాలనుకున్న వాళ్ళు ఈ కాశ్మీరీ చిల్లీ అయితే వాడండి, లేదంటే రెగ్యులర్ కారం కూడా వాడుకోవచ్చు. నేను ఇందాక టమాటాలకి అయితే వేశాను, మసాలాకి అయితే వేయలేదు. నేను ఇక్కడ మసాలా వాడుతున్నదైతే ఈ కూరలోకి ఈ మసాలా వాడుతున్నాను. అది మీ ఇష్టం, మీరు ఏ మసాలా అయినా వాడచ్చు. కానీ మొత్తం కూర టేస్ట్ రావాలంటే మసాలా మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నిహారిక చూసే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. మా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి నెక్స్ట్ అయితే నేను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా టమాటాస్ టూ సూపర్, మరి రైతా కూడా సూపర్. బాయ్ మరి.